దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి మొదటి నాటి శని వల్ల ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మరికొన్ని నెలల్లో శని సంచారం సంచారంలో మార్పు రాబోతుంది దీని ఫలితంగా కొన్ని రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి అయితే కొంతమంది జైలుపాలు అయ్యే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ పేర్కొన్నారు కుంభరాశి వారిపై ఏలినాటి శని ప్రభావం జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నుండి ప్రారంభమైంది ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి రే రెండు వేల ఇరవై ఏడున ఏలినాటి శని నుండి విముక్తి లభించింది అయితే శని మహాదశ కారణంగా ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఎనిమిదిన కుంభరాశి వారు శని గ్రహం నుండి విముక్తి పొందుతారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు శని మకర రాశిలో సంచరిస్తున్నాడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది తర్వాత నుండి రెండున్నర సంవత్సరాల పాటు శని కుంభరాశిలో సంచరిస్తాడు ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుండి శని కుంభరాశిలో సంచరించడం వల్ల రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి కొన్ని రాశుల వారికి ఫలితాలు మారబోతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శని కుంభరాశిలోనికి మారడం వల్ల దేవాలయాలందు యుద్ధ భయాలు ఆర్థిక రంగంపై ప్రభావం అధికంగా ఏర్పడును అవినీతి చర్యల మీద ప్రభుత్వాలు దాడి పెరుగును అవినీతి పరులు రాజకీయ నాయకులు జైలుపాల ఎదురు శని కుంభరాశిలోకి శని మారడం వల్ల చలి ప్రభావం అధికంగా ఉండును ఇనుము నూనె ఇంధనం గ్యాస్ రంగాల్లో అభివృద్ధి కలుగును సంకల్పం మరియు సంసిద్ధతతో పరిస్థితుల్ని ఎదుర్కొనడానికి ము సిద్ధంగా ఉండండి ఇంకా మీ శ్రమ మరియు వ్యర్థం అన్ని సమయాల్లోనూ మీకు సహాయం చేస్తుంది అలాగే జీవితం మరియు సమయం ఈ ఇద్దరు ఉత్తమ ఉపాధ్యాయులు జీవితం మనకు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడాన్ని నేర్పిస్తుంది మరియు సమయం మనకు జీవితానికి నిజమైన అర్థాన్ని బోధిస్తుంది కావున దీన్ని గుర్తుపెట్టుకోండి మీ భవిష్యత్తు బాగుంటుంది ఇక దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క సంచారం కారణంగా కుంభరాశి వారికి ఈ రోజుల్లో చేసే ప్రయత్నాల్లో అన్నింటిలో కూడా విజయాల్ని సాధిస్తారు అలాగే కొన్ని రకాల వ్యాపారాలు ప్రారంభం చేసినా కూడా ఈ రోజు లాభాలని సాధించబోతున్నారు అలాగే మొక్కలు నాటడం వంటివి ఈరోజు చేస్తారు పాడి పంట మరియు వ్యవసాయ రంగంలో మంచి లాభాలని పొందుతారు అలాగే అధిక శ్రమ దానికి తగ్గ ఫలితాలు కూడా కలగనున్నాయి ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అలాగే బాగా కష్టపడాలని తపన బాగా పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు అలాగే ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు అలాగే ఉంటాయి ఇంకా పట్టుదల పెరుగుతుంది మంచి మంచి నిర్ణయాల్ని చేస్తారు అలాగే స్నేహితుల ద్వారా శుభవార్త వింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు